భారీ వర్షాల ఎఫెక్ట్ తిరుమలపై పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఘాట్ రోడ్లు కొండచెరీలు విరిగిపడుతున్నాయి. దీంతో ముందు జాగ్రత్తగా ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు 2 ఘాట్ రోడ్స్ను మూసివేశారు. వాయుగుండం కారణంగా తిరుమల తిరుపతిలో నిన్నటి నుంచి ఎడతెగిన వర్షం పడుతోంది. ఈ రోజు సాయంత్రం నుంచి వర్షం తీవ్రత మరింత పెరిగింది. కనుమదారిలో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఇటు తిరుమల నడకదారిలోనూ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. భారీ వర్షానికి నడకదారిలో వరద నీరు పొంగి పొర్లుతోంది. దీంతో భక్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మధ్యలో 1-2 చోట్ల చెట్లు కూడా విరిగిపడ్డాయి. ట్రైబ్యునల్ ఏర్పాటు జాప్యంపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పందించారు. జల వివాద పరిష్కారానికి ట్రైబ్యునల్ ఏర్పాటుకు ఆలస్యం కేంద్రానికి కాదని సీఎం కేసీఆర్ కారణమన్నారు. 2 రోజుల్లో కేసు విత్డ్రా చేసుకుంటామని 2020 అక్టోబర్లో చెప్పిన కేసీఆర్ అందుకు 7 నెలలు తీసుకున్నారన్నారు. కేసు ఉపసంహరణకు సుప్రీంకోర్టు ఒప్పుకొని నెల మాత్రమే అయిందన్నారు. అప్పటి నుంచే తమ పని మొదలైందని ట్రైబ్యునల్ ఏర్పాటుకు తామెందుకు కారణమవుతామని ప్రశ్నించారు షెకావత్. ఇక 2 రాష్ట్రాలను సంప్రదించాకే కేఆర్ఎంఏ జీఆర్ఎం బోర్డులను ఏర్పాటు చేశామన్నారు గజేంద్ర షెకావత్. అప్పుడు అంగీకరించి ఇప్పుడు నిరాకరించడం ఒక పెద్ద డ్రామా అన్నారు షెకావత్. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం సరికాదన్నారు. షెకావత్ వ్యాఖ్యలు టీఆర్ఎస్ ఖండించింది. కోర్టుల జాప్యానికి తాము కారణం కాదన్నారు తెలంగాణ జలవనరుల అభివృద్ధి బోర్డు చైర్మన్ వి ప్రకాష్. వివాదాస్పద ప్రాజెక్టులను వదిలి అన్నింటినీ నోటిఫై చేయడమేంటని ప్రశ్నించారు. కోర్టులో కేసున్నంత మాత్రాన ట్రైబ్యునల్ వేయకూడదని ఎవరు చెప్పారన్నారు. ప్రాజెక్టులను తమ చేతుల్లో పెట్టుకోవాలని కేంద్రం చూస్తోందని మండిపడ్డారు ప్రకాష్. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల దంగలు పీక్స్ కు చేరింది. ధాన్యాన్ని కేంద్రమే కొనాలనే డిమాండ్తో రేపు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు సిద్ధమైంది అధికార టీఆర్ఎస్. హైదరాబాద్ పోలీసులు కండిషన్స్ కూడిన పర్మిషన్ ఇవ్వడంతో ఇందిరా పార్క్ వద్ద నిరసన తెలిపేందుకు సమాయత్తమైంది. ఇటు జిల్లాల్లో కూడా ఆందోళనలు నిర్వహించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వమే రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఇవాళ బీజేపీ తెలంగాణ వ్యాప్తంగా కలెక్టరేట్ వద్ద ధర్నాలు చేపట్టింది. రైతుల సమస్యలు పరిష్కరించి ధాన్యం కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ నిరసనలకు దిగారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ ధర్నాలపై మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. ప్రజలు తిరస్కరిస్తారని ముందే ప్లాన్ చేసినా ఫలితం లేదన్నారు. ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నాలు మానుకోవాలన్నారు హరీష్ రావు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం రైతులు దగా చేస్తుందని విమర్శించారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లె రాజేశ్వరరెడ్డి. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వమే రైతుల నుంచి ధాన్యం కొంటున్నా బీజేపీ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు రైతుల జీవితాలతో బీజేపీ ఆడుకుంటుందని మండిపడ్డారు మంత్రి గంగుల కమలాకర్. బీజేపీ చేస్తున్న ఆందోళనలకు అర్థం ఉందా అని ప్రశ్నించారు. బీజేపీ ధర్నాలు చేయాల్సింది తెలంగాణలో కాదు ఢిల్లీలోని సూచించారు గంగుల. అటు కాంగ్రెస్ కూడా రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఆందోళనకు దిగింది. అంబేద్కర్ చౌరస్త దగ్గర కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు. వరి ధాన్యంపై కేంద్ర రాష్ట ప్రభుత్వాలు డ్రామాలాడుతూ రైతులకు అన్యాయం చేస్తున్నాయన్నారు కాంగ్రెస్. వైఎస్ షర్మిల తలపెట్టిన రైతు వేదన దీక్ష తేదీ మారింది. రేపటి దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఎల్లుండి ఇందిరా పార్క్ వద్ద 72 గంటల రైతు వేదన నిరాహార దీక్షకు ఏర్పాటు చేస్తున్నారు. 13న దీక్షకు అనుమతి ఇవ్వాలని పోలీసులకు దరఖాస్తు చేశారు. ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ ఏర్పాటుపై టీఆర్ఎస్ బీజేపీ మధ్య విమర్శల పర్వం మొదలైంది. కాలేజ్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం స్థలం కేటాయించిందని కేంద్రమే నిధులు మంజూరు చేయలేదన్నారు మంత్రి హరీష్ రావు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టిన ఆయన రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉన్న వాటన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కేబినెట్ ఈ నెల 14న సమావేశమయ్యే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే భేటీలో పలు కీలక అంశాలు, తాజా రాజకీయ పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వ వైఖరి చర్చకొచ్చే అవకాశాలున్నాయి. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంలో జాప్యం చేయకుండా అనుమతులు ఇవ్వాలంటూ అధికారులను ఆదేశించారు సీఎం జగన్. పథకం అమలుపై దిగువ స్థాయి అధికారులకు లబ్దారులకు అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఈ పథకం కింద లబ్దారులకు రిజిస్ట్రేషన్ నవంబర్ 20 నుంచి డిసెంబర్ 15 వరకు కొనసాగుతోంది. రేపు ఏపీ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఉద్యోగ సంఘాలతో సీఎస్ సమీర్ శర్మ భేటీ కానున్నారు. పీఆర్సీ ఉద్యోగుల సమస్యలపై ఎంప్లాయీస్ యూనియన్స్ ఆందోళన చేస్తుండటంతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ భేటీలో పీఆర్సీ నివేదికపై సీఎం జగన్ ఇచ్చిన ఆదేశాలను ఉద్యోగులకు సీఎస్ వివరించనున్నారు. పీఆర్సీపై ఉద్యోగులకు ఓ క్లారిటీ ఉందన్నారు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామరెడ్డి. రేపటి సమావేశంలో పీఆర్సీపై స్పష్టత వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక అధికారులు ప్రభుత్వంపై కొన్ని ఉద్యోగ సంఘాలు చేస్తున్న విమర్శలు బాధాకరమన్నారు వెంకటరామరెడ్డి. మరోవైపు ప్రభుత్వం ఎందుకు పీఆర్సీ నివేదికను దాచిపెడుతుందని ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. పీఆర్సీ నివేదికను తాము కూడా స్టడీ చేయాలన్న ఆయన ఈ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేలా వెంకటరామరెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. కుప్పంలో అంతా తానే వ్యవహరిస్తున్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన తనయుడు మిథున్ రెడ్డి కుప్పం మున్సిపల్ ఎన్నికలు 25 వార్డులు తామే గెలుచుకుంటామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఏకగ్రీవాలు ఈసారి 24% ఎలా పెరిగాయి అంటూ ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రలు చేసి వైసీపీ గెలిచిందని ఆరోపించారు. ఏకగ్రీవాలపై కోర్టుకు వెళ్తే అందరూ జైలుకెళ్లేవారన్నారు. స్థానిక ఎన్నికలను ఒక ప్రహసనంగా మార్చారని విమర్శించారు చంద్రబాబు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కలిశారు ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి. ఏపీ పారిశ్రామిక అభివృద్దిపై చర్చలు జరిపారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి చర్చలు జరిగాయని, పారిశ్రామిక కారిడార్ అభివృద్ది కోసం నిధులు అడిగామని తెలిపారు ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి. ఏపీలో ఎయిడెడ్ విద్యా సంస్థల వివాదం ముదురుతోంది. ఎయిడెడ్ స్కూల్స్ ను ప్రభుత్వం లాక్కుంటోందని, పేదలు ఎలా చదువుకోవాలన్న లోకేష్ వ్యాఖ్యలకు వైసీపీ నేత సజ్జల కౌంటర్ ఇచ్చారు. పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వం విద్యను అందిస్తోందని, దీనిపై టీడీపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి టీడీపీ నేత యనమల రామకృష్ణుడు. క్రిమినల్ యాక్టివిటీస్ కు ఏపీ డెస్టినేషన్ గా మారిందన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త బిల్డర్ సంధ్యా కన్వెన్షన్ అధినేత శ్రీధర్రావు మోసాలు వరుసగా బయటపడుతున్నాయి. రాయదుర్గం పోలీస్ స్టేషన్లు వరుసగా చీటింగ్ కేసులు నమోదవుతున్నాయి. రాయదుర్గంతో పాటు నార్సింగి, గచ్చిబౌలి, బంజారాహిల్స్ స్టేషన్స్లో ఫిర్యాదు చేస్తున్నారు బాధితులు. తాజాగా శ్రీధర్రావుపై అజమ్ షరీఫ్, ఎన్ఆర్ఏ కేశవరావు ఫిర్యాదు చేశారు. డ్రగ్స్ మాఫియాకు హైదరాబాద్ అడ్డగా మారిందని మరోసారి రుజువైంది. గుట్టు చప్పుడు కాకుండా ఆస్ట్రేలియాకు రవాణా చేస్తున్న 14 కేజీల ఎఫిడ్రిన్ డ్రగ్ ను హైదరాబాద్ పోలీసులు డిఆర్ఏ స్వాధీనం చేసుకుంది. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ 5.5 కోట్లు ఉంటుంది. దేశవ్యాప్తంగా జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్, ఇతర పెట్రోలియం ఉత్పత్తులు తీసుకొస్తే వాటిపై పన్నులు మరింత తగ్గుతాయన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. అంతేకాకుండా కేంద్ర రాష్ట్రాలు ఇంకా ఎక్కువ ఆదాయాన్ని పొందుతాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తే ఆర్థిక మంత్రి నిర్మల వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు ఖచ్చితంగా ప్రయత్నిస్తారని చెప్పారు. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పై 5 కోట్ల నష్టపరిహారం దావాను వేసినట్లు ఆ రాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ తెలిపారు. తన అల్లుడు సమీర్ ఖాన్ దానికి సంబంధించిన లీగల్ నోటీసులు ఇచ్చినట్లు ఆయన చెప్పారు. లాయర్ రెహమత్ అన్సారీ ద్వారా ఆ నోటీసులు ఫడ్నవీస్ కు పంపారు. ఇదిలా ఉంటే నవాబ్ మాలిక్ ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ లీగల్ నోటీస్ పంపించారు. తమకు పరువు నష్టం కలిగించేలా మాలిక్ ట్వీట్లు చేస్తూ తమ కుటుంబ ప్రతిష్టను దిగజారుస్తున్నారంటూ నోటీస్ పంపించింది. 48 గంటల్లోగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు. అటు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జనరల్ డైరెక్టర్ సమీర్ వాంకడే వాంగ్మూలాన్ని ముంబై పోలీసులు నమోదు చేశారు. మంత్రి నవాబ్ మాలిక్ పై షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ కు ఆయన చేసిన ఫిర్యాదుకు సంబంధించిన వివరాలు అడిగారు. నవాబ్ పై సమీర్ వాంకడే చేసిన ఆరోపణలను రికార్డు చేశారు. మాజీ పోలీస్ కమిషనర్ పరమ్వీర్ సింగ్ ముంబై 8వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు 3వ నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. దీంతో ఆయన పరారీలో ఉన్నట్టుగా ప్రకటించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇది జరిగితే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం సింగ్ పై రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసే ప్రక్రియ కూడా ప్రారంభమవుతుందని అధికారులు చెప్పారు. బీఎస్ఎఫ్ అధికార పరిధిని పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పంజాబ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఉప ముఖ్యమంత్రి హోంమంత్రి సుఖ్జీందర్ సింగ్ రాంధావా తీర్మానం ప్రవేశపెడుతూ 11 అక్టోబర్ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పంజాబ్ అసెంబ్లీ తీసుకొచ్చిన తీర్మానాన్ని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ వ్యతిరేకించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రాష్ట్ర అధికారాన్ని ఉల్లంఘించదని పేర్కొన్నారు. బీఎస్ఎఫ్ సైతం పంజాబ్ పోలీసుల వంటి వారేనని, మన భూమిని ఆక్రమించేందుకు వచ్చిన విదేశీ శక్తులు కాదన్నారు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ మరో వివాదానికి తేలిపింది. భారత్ 2014లో స్వాతంత్రం వచ్చిందని, 1947లో లభించింది భిక్ష అని, అలాంటి దాన్ని ఆజాదీగా పరిగణిస్తామంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. కంగనా కమెంట్స్ కు సంబంధించి వీడియోను షేర్ చేసిన వరుణ్ గాంధీ ఆమె ఆలోచనను పిచ్చితనంగా భావించాలా లేక దేశద్రోహంగా పరిగణించాలా అని ప్రశ్నించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం చెన్నైలో తీరం దాటింది. పశ్చిమ వాయువ్య దిశగా కదిలి కారైక్కలు శ్రీహరికోట మధ్య చెన్నైకి సమీపంలో వాయుగుండం తీరం దాటింది. దీని ప్రభావంతో రాగడ 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాలు తడిసిముద్దయ్యాయి. ఇక 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నెల్లూరు జిల్లా వణికిపోతుంది. జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలమయమయ్యాయి. అటు భారీ వర్షం తిరుపతిని కూడా ముంచెత్తుతోంది. అల్పపీడన ప్రభావంతో 3 రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా జనజీవనం స్తంభించింది. రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు కాలనీలు నీట మునిగాయి.
అనంతపురం జిల్లా జోడి ధర్మాపురం వాగులో చిక్కుకున్న ముగ్గురు యువకులను స్థానికులు రక్షించారు. చాగలు రిజర్వాయర్ గేట్లు ఎత్తివేయడంతో భారీగా వరద పోటీంది. బైక్పై వాగు దాటేందుకు ప్రయత్నించిన యువకులు వరద నీటిలో కొట్టుకుపోయారు. అప్రమత్తమైన స్థానికులు తాళ్ల సహాయంతో యువకులను రక్షించారు. నెల్లూరు చిత్తూరు జిల్లాల కలెక్టర్లు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ సూచించారు. సహాయ శిబిరాల్లో ఉన్న బాధితులను బాగా చూసుకోవాలన్నారు. వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జగన్ బాధితులకు సాయం అందించాలని ఆదేశించారు. అవసరమైన మందులను సరిపడా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఇక వర్షాల అనంతరం పారిశుద్ధ్యం విషయంలో చర్యలు తీసుకోవాలన్నారు సీఎం జగన్. విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతింటే వెంటనే వాటిని ఏర్పాటు చేయాలని వెల్లడించారు. తాగునీటి ప్యాకెట్లను బాధిత ప్రాంతాల్లో పంపిణీ చేయాలని ఆదేశించారు. వాయుగుండం ప్రభావంతో తమిళనాడులో గుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఐదారు రోజులుగా అల్లకల్లోలు సృష్టిస్తున్నాయి. ఎడతెరిపిలేని భారీ వర్షాలతో చెన్నై చిగురుటాకులో మలుతోంది. నిన్న రాత్రి నుంచి గ్యాప్ లేకుండా వర్షం పడుతుండటంతో నీటిలోనే నానుతోంది. భారీ వర్షాలతో చెన్నై వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. నీళ్ల మధ్యలో నగరం ఉందా అన్నట్టుగా కనిపిస్తుంది. కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చెట్లు నేల కూలుతున్నాయి. దీంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. మోకాళ్ళలోతు నీళ్లున్నా జనం అవస్థలు పడుతున్నారు. డోంట్ కేర్ అంటూ ఎంజాయ్ చేస్తున్నారు మందు బాబులు. నడు రోడ్డుపై డివైడర్ మీదే గ్లాసులు మందు బాటిల్ పెట్టుకుని తాగుతూ కూర్చున్నారు. తెలంగాణ కార్మిక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్టు చెప్పారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని పూజించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం వైభవంగా జరిగింది. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు 8 టన్నుల పువ్వులతో శ్రీవారికి పుష్ప కైంకర్యం నిర్వహించారు. ఈ పువ్వులను తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక తమిళనాడుకు చెందిన దాతలు అందజేశారు. విశాఖలోని రియల్ ఎస్టేట్ సంస్థలపై ఐటీ దాడులు చేపట్టింది. ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ వెంకటరెడ్డికి చెందిన సంస్థలు నిన్నటి నుంచి తనిఖీలు చేపట్టారు అధికారులు. తనిఖీల్లో భారీగా నగదు బంగారం లభ్యమయ్యాయి. ప్రకాశం జిల్లా మద్దిపాడులో హైటెన్షన్ నెలకొంది. అమరావతి రైతుల మహాపాదయాత్ర ఉధృతంగా మారింది. అమరావతి రైతులకు మద్దతుగా వచ్చిన వారిని పోలీసులు అనుమతించకపోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. అంతకుముందు ప్రకాశం జిల్లా పరుచూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రలో పాల్గొంటారనే కారణంతో ఆయన హౌస్ అరెస్ట్ చేశారు. ఏడేడు విషయంలో ప్రభుత్వ తీరుపై విపక్షాలు విద్యార్థి సంఘాల ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ఏడేడు విద్యా సంస్థల స్వాధీనాన్ని నిరసిస్తూ విజయవాడ వన్ టౌన్ హిందూ స్కూల్ ఎదుట జనసేన ధర్నా చేపట్టింది. ధర్నాకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు జనసైనికులు హాజరయ్యారు. అటు అనంతపురంలోని ఎస్ఎస్బిఎన్ కాలేజ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కాలేజ్ గేటు ముందు బైఠాయించి విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఏడేడు పాఠశాలలను కొనసాగించాలనే డిమాండ్తో అర్థనగ్నంగా చేతుల్లో ప్లేట్లు పట్టుకుని నిరసన దీక్షలు చేపట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు కోటి సంతకాల ఉద్యమం చేపట్టాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర కార్మిక నాయకులు సంతకాల సేకరణ చేపట్టారు. స్టీల్ ప్లాంట్ ఆస్తులను అంచనా వేసేందుకు రేపు విశాఖ వస్తున్న అధికారులను అడ్డుకోవాలని నిర్ణయించారు. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలంలో వెలుగు చూసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల అవినీతిలో మరో లైన్మెన్ జనార్దన్ నాయుడుపై ప్రభుత్వం వేటు వేసింది. అతన్ని సస్పెండ్ చేసింది. నిన్న లైన్మెన్ లాజర్పై వేటు వేసిన అధికారులు ఇవాళ జనార్దన్ నాయుడుపై చర్యలు తీసుకున్నారు. పోలీసులు మాత్రం వీరశేఖర్ కుటుంబ సభ్యులు గ్రామస్తుల ఆరోపణలు నిజం లేదని అంటున్నారు. వీరశేఖర్పై కేబుల్ దొంగతనం ఆరోపణలు ఉన్నాయని, విచారణ చేస్తున్న క్రమంలో ఆరోగ్య సమస్యలు గుర్తించి అతన్ని గ్రామంలో వదిలిపెట్టొచ్చినట్టుగా చెప్పారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలోని గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేగింది. 4 విద్యార్థులకు కరోనా సోకింది. వారం రోజుల క్రితమే పాఠశాల రీఓపెన్ అయింది. ప్రేమ సహజీవనం పెళ్లి పేరుతో యువతులను నమ్మించి మోసం చేసిన కేటివాన్ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి వలసొచ్చి గచ్చిబౌలిలో స్థిరపడ్డ షేక్ మహమ్మద్ రఫీ సోషల్ మీడియాలో మాత్రం కార్తీక్ వర్మ అవతారమెత్తాడు. ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ద్వారా అనేక మంది యువతులకు ఎరవేసి మోసం చేశాడు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కారంలో అయాజ్ ఖాన్ ఇంట్లో గంజాయి మొక్కలను పోలీసులు గుర్తించారు. అయాజ్ ఖాన్ అంబులెన్స్ డ్రైవర్గా పనిచేసేవాడు. ఇప్పుడు మేకలు కాస్తూ అదే ఇంట్లో ఉంటూ గంజాయి మొక్కలను పెంచుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. విజయవాడ రామవరపాడులో దొంగలు హల్చిట్ చేశారు. 3 షాపుల్లో మొబైల్ ఫోన్స్ చోరీ చేశారు. సైలెంట్ గా షాపుల్లో దూరి అందిన కాడికి సరుకు దోచుకెళ్లారు. యజమానుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు చోరుగాళ్ల కోసం వేట ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లాలో నాటుసారా అక్రమ మద్యం తరలింపు కేసుల్లో పట్టుబడ్డ వాహనాలను రేపు పలాసుల వేలం వేయనున్నారు. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో వేలం జరుగుతుంది. వాహనాలను దక్కించుకున్న వారు ఆర్టీఐ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుందని పోలీసులు చెప్పారు.
విశాఖ జిల్లా ఎస్ రాయవరం మండలం రేవుపోలమన సముద్రంలో ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఒక బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో ఆరుగురు మత్స్యకారులు బయటపడ్డారు. అయితే మత్స్యకారుల బోటు ఇంజన్ దెబ్బతింది. అలల ఉధృతికి వలలు కొట్టుకుపోయాయి. 18వ శతాబ్దం నాటి అన్నపూర్ణ విగ్రహాన్ని యూపీ ప్రభుత్వానికి అప్పగించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ జైపూర్ హౌస్ లో విగ్రహాన్ని అప్పగించారు. నవంబర్ 15న కాశీ విశ్వనాథ ఆలయంలో అన్నపూర్ణ విగ్రహాన్ని ప్రదర్శించనున్నారు. ప్రధాని మోదీ విశేష కృషి చొరవతో అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని తిరిగి దేశానికి రప్పించగలిగామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భారత ప్రభుత్వం ఎన్నో ఏళ్లు కెనడా ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమవడంతో విగ్రహం తిరిగి స్వదేశానికి వచ్చిందన్నారు ఆయన. ఛత్తీస్గఢ్లోని రాజనందగావ్ ప్రాంతంలోని బుధం చపర్ అడవుల్లో భారీగా ఆయుధాలు లభ్యమయ్యాయి. తుపాకులు ఐడీలను స్వాధీనం చేసుకున్నారు. జమ్మూ కాశ్మీర్లోని కుల్గాం జిల్లా చవల్గాం ప్రాంతంలో భద్రతా దళాలు ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో గుర్తు తెలియని ఒక ఉగ్రవాది హతమయ్యాడు. రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చే నెలలో భారత పర్యటనకు వచ్చే అవకాశాలున్నాయి. డిసెంబర్ 6న ఆయన ఢిల్లీకి రానున్నారు. ఒకరోజు పర్యటనలో భాగంగా పుతిన్ ప్రధాని మోదీతో సమావేశమవుతారు. ఇరు దేశాల మధ్య జరిగే వార్షిక శిఖరాగ్ర సదస్సు కూడా ఆయన హాజరవుతారు. చైనాకు జీవితకాల అధినాయకుడిగా అధ్యక్షుడు జిన్పింగ్ నియమించేందుకు వీలుగా చారిత్రక తీర్మానానికి అక్కడి అధికార కమ్యూనిస్టు పార్టీ ఆమోద ముద్ర వేసింది. ఈ తీర్మానంతో వచ్చే ఏడాది జిన్పింగ్ 3వ సారి అధ్యక్ష పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చోటు చేసుకున్న పరిణామాలపై మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది చైనా. ఈ ప్రాంతంలో ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి ఉధృత పరిస్థితులను మరోసారి తీసుకురావద్దని ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్ హెచ్చరించారు. అమెరికాలో పెరిగిపోతున్న వస్తువుల ధరలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్. సప్లై చైన్ నిలిచిపోవడంతో వస్తువుల ఎగుమతి దిగుమతులపై ఎఫెక్ట్ పడ్డట్టు చెప్పారు. దీంతో ధరలు పెరిగిపోయాయని వాటిని నియంత్రించేందుకు రౌండ్ ద క్లాక్ పనిచేస్తున్నట్లు చెప్పారు బైడెన్. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు డీక్లర్క్ కన్నుమూశారు. 85 ఏళ్ల క్లర్క్ ఏడాది కాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నారు. కేప్టౌన్లో ఉన్న ఫ్రెక్స్నే నివాసంలో తుదిశ్వాస విడిచినట్టుగా ఆయనకు చెందిన ఫౌండేషన్ ప్రకటించింది. కరోనా 4వ దశలోకి అడుగు పెట్టింది జర్మనీ. ఆ దేశంలో కొత్తగా 50,196 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరగడం వరుసగా ఇది 4వ రోజు. అయితే ఇన్ఫెక్షన్స్ పెరుగుతున్నప్పటికీ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ పెట్టాలన్న ఆలోచన లేదని చెప్పింది అక్కడి ప్రభుత్వం. చైనాలో మరోసారి కరోనా కలకలం రేపుతుంది. రాజధాని బీజింగ్లో పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో వైరస్ నియంత్రణకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రముఖ మాల్స్ను మూసివేశారు. దాంతోపాటు పలు హౌసింగ్ కాలనీల వద్ద లాక్డౌన్ విధించారు. ఫ్రాన్స్లోనూ కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దేశంలో కోవిడ్ 5వ దశ త్వరలో ప్రారంభం కావచ్చని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని ఫ్రెంచ్ ఆరోగ్య మంత్రి ఆలివర్ హెచ్చరించారు. ఇది గతంలో వాటికంటే ప్రమాదకరమైందని చెప్పారు. పిల్లలకు టీకాలు వేసే ప్రక్రియను వేగవంతం చేసింది అమెరికా. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్ వేసేందుకు గత వారం అనుమతి ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 9 లక్షల మంది చిన్నారులకు మొదటి డోసు వ్యాక్సిన్ వేసినట్లు ప్రకటించింది. కేవలం వారం రోజుల్లోనే అత్యధిక మందికి టీకాలు వేశామని చెప్పింది. ఆస్ట్రేలియాలో రిమెంబరెన్స్ డే వేడుకలు నిర్వహించారు. మొదటి వరల్డ్ వార్లో చనిపోయిన సైనికుల జ్ఞాపకార్థం నవంబర్ 11న రిమెంబర్స్ డేను జరుపుకుంటారు. ఇందులో భాగంగా సిడ్నీలోని ఒపెరా హౌస్పై పాపీ పూలతో స్పెషల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రైవేట్ రాకెట్ కంపెనీ స్పేస్ ఎక్స్ సంయుక్తంగా ప్రయోగించిన క్రూత్రే మిషన్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఫాల్కన్ 9 రాకెట్తో 4 వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరారు. భారత సంతతి వ్యక్తి రాజాచారి క్రూత్రే మిషన్కు కమాండర్గా వ్యవహరిస్తున్నారు. భారతీయ అమెరికనైన రాజాచారి అమెరికా వైమానిక దళంలో కర్నల్ హోదాలో ఉన్నారు. వీరంతా 6 నెలల పాటు అంతరిక్షంలో ఉండనున్నారు. ప్రముఖ ఎలక్ట్రిక్ కార్స్ కంపెనీ టెస్లా తన షేర్స్ అమ్మకానికి పెట్టింది. కంపెనీకి చెందిన $5 బిలియన్ విలువైన షేర్స్ అమ్మేసినట్లు టెస్లా అధినేత ఎలన్ మస్క్ ప్రకటించారు. ఇటీవల షేర్స్ అమ్మకంపై ట్విట్టర్లో ప్రజల అభిప్రాయం అడిగిన మస్క్ 3 రోజుల్లోనే $5 బిలియన్ షేర్స్ అమ్మేశారు.